హై గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు నై ట్రేడింగ్ ఈ పర్టికులర్ వీడియోలో మనము నిఫ్టీ అండ్ బ్యాక్ నిఫ్టీ కు చూద్దాం అలానే మనకు బ్యాక్ నిఫ్టీ ఎక్స్పైర్ అయింది కదా సో ఓఏ డేటా ప్రకారం అట్ ద సేమ్ టైమ్ బ్యాంక్ నిఫ్టీ యొక్క కన్స్టిట్యూన్స్ కూడా ఎలా రన్ అవుతుంది సో దాన్ని బట్టి రేపు మార్కెట్ అనేది మనకి సైడ్ వేస్ ఉంటుంది అని ఒకసారి ఈ వీడియోలో డీటెయిల్ అనాలిసిస్ చూద్దాం ఫస్ట్ ఫస్ట్ మనము నిఫ్టీ గురించి మాట్లాడదాం ఎందుకు అంటే బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ రెండు కోరిలేషన్స్ లో ఉంటది కాబట్టి నిఫ్టీ యొక్క అనాలిసిస్ తో పాటు బ్యాంక్ నిఫ్టీ ని మనం క్లియర్ కట్ గా మెన్షన్ చేస్తూ మాట్లాడదాం నిఫ్టీ వాళ్ళు ఏమైంది ఫిఫ్టీ డే మూవింగ్ యావరేజ్ కింద సాలిడ్ క్యాండిల్ అనేది క్లోజ్ అయింది కానీ ఫిఫ్టీ డే మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అయింది అంటే దాని మీనింగ్ ఏంటి ట్రెండ్ అనేది నెగిటివ్ ట్రెండ్ లో మూవ్ అవుతుంది అని జనరల్ పర్సెప్షన్ కదా కానీ ఫిఫ్టీ డే మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ నెక్స్ట్ మనకి ఫాలో అప్ క్యాండిల్ అంటేనే ట్రెండ్ డౌన్ ట్రెండ్ నడుస్తుంది కానీ ఆ డౌన్ ట్రెండ్ కూడా మనకి ఏమైంది ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్స్ దగ్గర మంచి సపోర్ట్ ఉందా అక్కడ నుంచి చూసుకుంటే ట్వంటీ వన్ వన్ హండ్రెడ్ దగ్గర మంచి సపోర్ట్ ఉందా అంటే మార్కెట్ అనేది డిప్ ఇఫ్ ఇన్ కేస్ కంటిన్యూ అయినా కూడా ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో మంచి సపోర్ట్ ఉంది ఈ లెవెల్ పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు మనకి మార్కెట్ అనేది ఇక్కడ నుంచి మళ్ళీ ఫర్దర్ గా డౌన్ వచ్చిందంటేనే మనం ట్వంటీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ లెవెల్స్ అనేది చూస్తాం సరే ఇంకొక పాయింట్ డే టైం ఫ్రేమ్ క్లియర్ కట్ గా నాకు హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ అనేది కూడా ఫామ్ అయింది నేను ఆల్రెడీ మాట్లాడుకుంటున్నాను ఈ నెక్ అనేది బ్రేక్ అవ్వాలి బ్రేక్ ఏ మార్కెట్ కింద క్లోజ్ అయింది ఫర్దర్ గా ట్రెండ్ అనేది కాస్త నెగటివ్ నెస్ వస్తుంది అనుకుంటున్నాం అబ్జర్వ్ మనకు ట్రెండ్ అనేది ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డినోట్ చేస్తుంది కానీ అని చెప్పి రేపటి నుంచి కూర్చోలేం కదా వాట్ ఎఫ్ దిస్ మైట్ ఏ ఫేక్ బ్రేక్ డౌన్ కూడా ఉండొచ్చు కదా ఇక్కడ నుంచి ఇప్పుడు మనకి జపాన్ వాళ్ళది రేట్ ఇంక్రీస్ అవడం వల్ల లేదంటే ఫెడ్ అవుట్ కమ్ ఈసారి కొంచెం అడ్వాన్స్ గా ఉంటది ఎందుకు అంటే ఆల్రెడీ మనకి ముందు మీటింగ్ లోనే చెప్పినారు మైట్ సి పాయింట్ ఆఫ్ అవుట్పుట్ అనేసి అంటున్నారు కాబట్టి దాని ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి ఈ కరెక్షన్స్ అనేది మనకి క్లియర్ కట్ గా వస్తుంది అంటే గ్లోబల్ సెంటిమెంట్స్ ఫాలో అవుతుందని చెప్పొచ్చు అండ్ అట్ ద సేమ్ టైమ్ మనకి ఒకసారి ఓవరాల్ ఇండెక్స్ చూసుకుంటే మనకి ఐటీ అనేది టూ పాయింట్ నైన్ పర్సెంట్ డాలర్ రీజన్ టీసీఎస్ వల్ల టీసీఎస్ ఎందుకు ఏంటి అని ఆల్రెడీ షార్ట్ చేసి పెట్టినా దాని కూడా ఒకసారి క్లియర్ కట్ గా చూడండి సరే నెక్స్ట్ అయిపోయిన మార్కెట్స్ వద్దు నెక్స్ట్ మార్కెట్స్ ఏంటి ఎట్లా మనం ట్రేడ్ చేయాలి అనే ఒక పాయింట్ చూద్దాం ఫస్ట్ మనకి ఏమైంది మార్కెట్ లో క్లియర్ కట్ గా ఉన్న సపోర్ట్ ట్వంటీ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ సపోర్ట్ ని బ్రేక్ చేసి ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర క్లోజ్ అయింది నెక్స్ట్ మన మార్కెట్ ఏమవుతుంది వైల్డ్ గోయింగ్ అప్ ట్వంటీ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ లెవెల్స్ జోన్ ఏదైతే ఉందో ఇది మనకి రెసిస్టెన్స్ గా మోతుంది ఎందుకు ప్రతిసారి చూడండి హై పాయింట్స్ అనేది క్లియర్ కట్ గా తగ్గుతుంది లో పాయింట్ అనేది మనకి కాన్స్టెంట్ గా ఉంది అంటే ఏంటి పైన నుంచి సెల్లింగ్ ప్రెషర్ ఉంది కింద నుంచి బయింగ్ ప్రెషర్ ఉంది బట్ సెల్లింగ్ ప్రెషరే ఎక్కువ ఉంది మార్కెట్ లో అని డినోట్ చేస్తుంది టూ అవర్స్ టైం ఫ్రేమ్ లో మనకి క్లియర్ కట్ గా విజిబిలిటీ లో ఉంది ఒకసారి అదే దీనికి ఫిఫ్టీన్ మినిట్స్ టైమ్ వస్తే దెర్ ఇస్ వన్ పర్టికులర్ పాయింట్ వీ నీడ్ టు డిస్కస్ ఏంటి అంటే మనకి ఈ లెవెల్ వరకు ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ నుంచి డౌన్ అనే ఒక పాయింట్ అబ్జర్వ్ చేయని మనకు అంత స్ట్రైట్ అవే డౌన్ ఎందుకు మనకి రేంజ్ క్రియేట్ అయిపోయింది ఆ రేంజ్ ఎందుకు క్రియేట్ చేస్తుంది అంటే మార్కెట్ అనేది ఎప్పుడు కానీ మేజర్ సపోర్ట్స్ బ్రేక్ చేసినప్పుడు వెంట వెంటనే డౌన్ సైడ్ అనేది రాదు మనకి అండ్ మనకి ఇక్కడ ఏముంది గ్రావిటీ ఉందా అంటే ఇఫ్ ఈ పర్టికులర్ లెవెల్స్ కనుక బ్రేక్ అయితే జీస్ ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ సెవెంటీ లెవెల్స్ బ్రేక్ అయింది అంటే మనకి మళ్ళీ ఫర్దర్ గా మార్కెట్ అనేది గ్రావిటీ అనేది కూడా ఫిల్ అవ్వాలి సెవెన్ హండ్రెడ్ లెవెల్స్ వరకు ఇది క్లియర్ కట్ గా గుర్తుపెట్టింది అంటే రేపు సెవెన్ ఫిఫ్టీ సెవెన్ సెవెంటీ లెవెల్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ సో రేపటి సిపిఆర్ ప్రకారం ఒకసారి చూద్దాం సిపిఆర్ సిపిఆర్ వైడ్ ఉందా ఉందా అనేసి ఫస్ట్ మనం ఒక చేస్తే ఆల్మోస్ట్ ఫార్టీ సిక్స్ పాయింట్స్ థర్టీ టు ఫార్టీ పాయింట్స్ అనేది రెగ్యులర్ సిపిఆర్ అనుకుంటాము ఫార్టీ పాయింట్స్ అంటే స్లైట్లీ వైడ్ అనుకుంటాము మోర్ దెన్ ఫిఫ్టీ పాయింట్స్ దాన్ని గా కన్సిడర్ చేస్తాం సో ఇది స్లైట్లీ వైట్ సిపిఆర్ అని అనుకుందాము మనకి స్వింగ్ అనేది ఫామ్ అయిందా మార్కెట్ లో ఫస్ట్ మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు ఇక్కడ స్వింగ్ ఫామ్ అయింది ఎల్లి రిజెక్ట్ అయి మళ్ళీ అండ్ సెకండ్ మేజర్ గా ఎక్కడ ఫామ్ అయింది మళ్ళీ స్వింగ్ ట్వంటీ వన్ ఎయిట్ సెవెంటీ అంటే ట్వంటీ వన్ ఎయిట్ సెవెంటీ నుంచి ట్వంటీ వన్ నైన్ హండ్రెడ్ వరకు మనకి క్లియర్ కట్ గా రిజెక్షన్స్ ఉన్నాయి మనం డే టైం ఫ్రేమ్ లో టూ అవర్స్ టైం ఫ్రేమ్ లో కూడా ఇదే పాయింట్ నింద మనకి దీని మనం ఓ డేటా ప్రకారం ఒకసారి చూస్తే ట్వంటీ వన్ నైన్ హండ్రెడ్ దగ్గర వీ అమౌంట్ ఆఫ్ కాల్ రైటింగ్ నెక్స్ట్ ట్వంటీ టూ థౌసండ్ దగ్గర మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ కాల్ రైటింగ్ ఉంది అంటే రేపు ట్వంటీ వన్ నైన్ హండ్రెడ్ దగ్గర మార్కెట్ పైకి వెళ్ళిందంటే ఒక చిన్న స్పైక్ వచ్చినా కూడా మనం ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర నుంచి ఆర్ వన్ స్టాప్ లాస్ గా పెట్టుకొని మనం మార్కెట్ ని షార్ట్ చేయడానికి ట్రై చేస్తాం ఎక్కడ వరకు ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ లెవెల్స్ వరకు అక్కడ నుంచి లో పాయింట్ వరకు షార్ట్ చేయడానికి ట్రై చేస్తాము నెక్స్ట్ ట్వంటీ వన్ సెవెన్ సెవెంటీ లెవెల్స్ బ్రేక్ డౌన్ అయితే మనకి గ్రావిటీ వర్క్ అవ్వాలి అనుకున్నామా ఎందుకు ప్రీవియస్ గా మనకి మార్కెట్ అనేది వితౌట్ కన్సాలిడేషన్ మొమెంటం వచ్చింది కదా ఇక్కడ మనం ఇందాక చూసాం కదా ఫిఫ్టీన్ మినిట్స్ టైమ్ ఫ్రేమ్ లో ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర సో అదే గ్రావిటీ వర్క్ అవ్వాలి అనుకుంటే మనకి ఈరోజు మళ్ళీ మార్కెట్ అనేది డౌన్ అవ్వాలి కదా కానీ మనకేముంది ఇక్కడ ఎస్ వన్ ఉంది సో ఆల్రెడీ ఇక్కడికి వస్తే లో బ్రేక్ అవుతుంది ఈ పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు ఎస్ వన్ అనే పాయింట్ దగ్గర వరకు ట్రేడ్ తీసుకోకపోయినా ఎస్ వన్ బ్రేక్ డౌన్ అనే రీటెస్టింగ్ అయితే ఫర్దర్ గా మళ్ళీ ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ వరకు ఇక్కడ పుట్ సైడ్ ట్రేడ్ తీసుకోండి అంటే అప్ సైడ్ వెళ్ళాక మనం ఇక్కడ నుంచి మనం డౌన్ సైడ్ చూస్తున్నాము అలానే డౌన్ సైడ్ వచ్చి ఇంకా ఈ లెవెల్ మనకి క్లియర్ గా అయిపోయిందంటే ఇక్కడ నుంచి ఫర్దర్ గా రీటెస్టింగ్ అయి మళ్ళీ డౌన్ వస్తుందని చెప్పి మనం రెండు సైడ్స్ చూస్తున్నాం అంతేగాని ఈ రేంజ్ లో ఉంటే ట్వంటీ వన్ సెవెన్ ఫిఫ్టీ టు ఎయిట్ సెవెంటీ రేంజ్ లో ఉంటే మాత్రం క్లియర్ కట్ గా సైడ్ వేస్ అవుతుంది సైడ్ వేస్ అయింది అంటే యాజ్ అన్ ఆప్షన్ బయర్ గా మనం చాలా మనీ అయితే లూజ్ అవుతాము సో దిస్ ఇస్ అబౌట్ నిఫ్టీ అనాలిసిస్ ఒకసారి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూడడానికి ముందు మీరు ఇప్పటివరకు వీడియోని చూస్తున్నట్లయితే డూ ట్రై టు లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో డూ ట్రై టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్ యాజ్ వెల్ బ్యాంక్ నిఫ్టీ చాలా ఇంట్రెస్టింగ్ చార్ట్స్ స్కిప్ చేయకుండా చూడండి ఏంటి అంటే ఫస్ట్ ఇలా ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తున్నా ట్వంటీ ఫిఫ్ టూ హండ్రెడ్ డే మూవింగ్ యావరేజ్ ట్రెండ్ లైన్ ఓకే లాగుంది అప్ సైడ్ నుంచి ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేస్తున్నా ఏమైంది హై లెవెల్స్ అనేది ఈ ట్రెండ్ లైన్ ఇంపాక్ట్ చేసుకోకుండా ఈ పర్టికులర్ పాయింట్ అబ్జర్వ్ చేస్తే లో లెవెల్స్ దగ్గర నుంచి బయింగ్ ఉంది హై లెవెల్స్ దగ్గర నుంచి సెల్లింగ్ ఉంది అలానే ఇవాళ ఏమైంది మనకి సేమ్ నిఫ్టీ అయినట్లే ఫిఫ్టీ డే మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అయింది మొన్న కూడా ఫిఫ్టీ డే మూవింగ్ యావరేజ్ కింద వచ్చింది బట్ బయింగ్ ప్రెషర్ చెల్లిపోయింది ఇవాళ ఏమైంది ఫిఫ్టీ డే మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అయింది కానీ ఫిఫ్టీ డే మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అయింది సాలిడ్ క్యాండిల్ కాదు మనకేం క్యాండిల్ డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ ఇలా డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ ఉంది అంటేనే మనకి అర్థము ఇంకా కూడా క్లారిటీ అనేది లేదు అని మార్నింగ్ నుంచి నిఫ్టీ పడుతున్నా కూడా బ్యాంక్ నిఫ్టీ హోల్డ్ చేసింది బట్ ఎండ్ ఆఫ్ ద డే ఫాలో అయిపోయింది కానీ ప్రీవియస్ త్రీ డేస్ చూడండి క్లియర్ కట్ గా హై పాయింట్స్ తగ్గుతుంది క్లోజింగ్ అనే ఒక పాయింట్ మనకి ఇక్కడ మనకి క్లియర్ కట్ గా మనకి ఫేక్ క్లోజింగ్ ఇచ్చినా కూడా ఇవాళ మనకి క్లోజింగ్ అనేది చాలా కాషియస్ గానే వచ్చింది అని చెప్పొచ్చు ఒకసారి టూ అవర్స్ టైం ఫ్రేమ్ కి వెళ్తే ఈ పర్టికులర్ పాయింట్ అబ్జర్వ్ చేయండి మనకి కంప్లీట్ హై పాయింట్స్ క్లారిటీగా డౌన్ అవుతుందా లో పాయింట్స్ కూడా డౌన్ అవుతుందా కానీ ఏమైంది డౌన్ ఛానల్ లోనే నడుస్తుంది అంటే మనకి ఈ ఛానల్ అనేది ఫార్టీ సిక్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ లెవెల్స్ బ్రేక్అౌట్ అయితేనే సార్ సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ లెవెల్స్ అవుట్ అయితేనే మనకి అప్ సైడ్ ఫ్రీక్వెంట్ గా ఈజీగా వస్తుంది అండ్ ఫార్టీ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ లెవెల్స్ బ్రేక్ డౌన్ అయింది మనకి ఫర్దర్ గా ఒక టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ పాయింట్స్ ఉంది ఎందుకు ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ నైన్ హండ్రెడ్ లెవెల్స్ సపోర్ట్ గా యాక్ట్ చేస్తుంది కాబట్టి ఆర్ టైమ్ ఫ్రేమ్ చెప్తుంది అదే ఫిఫ్టీన్ మినిట్స్ ఏం చెప్తుంది మనకి కంప్లీట్ గా లోనే ఉంది ఇది క్లియర్ కట్ గా సాలిడ్ అప్ మూవ్ అనేది వచ్చింది బట్ అగైన్ మనకి స్లైడ్ వేస్ గానే మూవ్ అయిపోతుంది రేపటి సిపిఆర్ ప్రకారం ఒకసారి మనం ఒక చూసుకుంటే మనకి క్లియర్ కట్ గా నేరో సిపిఆర్ ఇన్ని రోజులు నేను నేరో సిపిఆర్ అంటున్నాను కదా నేరో సిపిఆర్ అంటే ఏంటి నేరో సిపిఆర్ ఉన్నప్పుడు మార్కెట్ సెటిల్ ఉంటది అని చెప్పి వీడియోని పాస్ చేసి కమెంట్ చేయడానికి ట్రై చేయండి ఇలా ఒక ట్రెండ్ లైన్ హెల్ప్ అనేది తీసుకుంటున్నాను నేను మార్కెట్ లో ద సేమ్ టైమ్ డౌన్ సైడ్ నుంచి ట్రెండ్ లైన్ అనేది హెల్ప్ తీసుకుంటున్నా ఏం రిప్రజెంట్ చేస్తే అంటే ట్రెండ్ లైన్ అవుట్ అయ్యి రీటెస్టింగ్ వస్తే ఫర్దర్ గా ఆరున్నరకు ట్రేడ్ తీసుకుంటా ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయి రీటెస్టింగ్ వస్తే ఫర్దర్ గా నేను లో పాయింట్ వరకు ట్రేడ్స్ అనేది తీసుకుంటా సింపుల్ స్టాప్ లాసెస్ అనేది ఈ లెవెల్స్ లో పెట్టుకుంటాము అప్ సైడ్ స్టాప్ లాసెస్ అనేది ఈ లెవెల్ లో పెట్టుకుంటాం సింపుల్ ట్రేడ్ అంతే కానీ రేపు మార్కెట్ అనేది ఈ పర్టికులర్ రేంజ్ అండ్ ఈ పర్టికులర్ రేంజ్ లో ఓపెన్ అయింది అంటేనే మార్కెట్ అనేది రేపు క్లియర్ కట్ గా ప్రీమియం మీటింగ్ అనేది అవుతుంది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ పాయింట్ మనం బ్యాంక్ నిఫ్టీ లో ట్రేడ్స్ అంటే బ్యాంక్ నిఫ్టీ స్ మూవ్ అవ్వాలి కదా బ్యాంక్ నిఫ్టీ యొక్క మేజర్ కన్స్టిట్యూన్స్ ఏంటి మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి కోటక్ యాక్సిస్ ఎస్బీఐ అని కదా అది ఈ పర్టికులర్ చార్ట్స్ ఎలా ఉందో ఒకసారి మనం అబ్జర్వ్ చేసి దాని తర్వాత ఓ డేటా కూడా చూద్దాం మనకి ఏమైంది రెసిస్టెన్స్ హిట్ అయింది అక్కడ నుంచి ఫర్దర్ గా వస్తుంది స్టిల్ ట్వంటీ డే మూవింగ్ యావరేజ్ పైననే ఉంది అండ్ ఫిఫ్టీ డే మూవింగ్ యావరేజ్ కన్సి గా డౌన్ వస్తుంది ఇక్కడ ఎక్కడైనా ట్వంటీ డే మూవింగ్ యావరేజ్ పైన వెరీ బిగ్ క్యాండిల్ క్లోజ్ అయితే ఫోర్టీన్ ఎయిటీ పైన మనకి బయింగ్ అనేది స్టార్ట్ అవుతుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో అండ్ హెచ్డిఎఫ్సీ బ్యాంక్ అనేది ఏంటి ఇలా ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తుంటే కూడా ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకునే పైకి వెళ్తుంది బయింగ్ ఉంది అట్ ద సేమ్ టైం సెల్లింగ్ కూడా అప్ సైడ్ ఉంది కొంచెం హెల్ప్ ఇచ్చిందంటే బ్యాంక్ నిఫ్టీ బ్రేక్ అవుట్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఐ బ్యాంక్ ఒకసారి చూస్తాం మనకి నిఫ్టీలో లో కనిపించిన నెగిటివ్ బ్యాంక్ నిఫ్టీ లో కనపడట్లేదు అండ్ సేమ్ గోస్ విత్ ఐసిఐసి స్టిల్ ట్వంటీ డే మూవింగ్ అవరేజ్ పైన ఉంది అందుకేనే త్రీ ఫోర్ డేస్ గా మనకి సెల్లింగ్ అనే ఒక పాయింట్ ఉన్నా కూడా నెగిటివ్నెస్ ఉన్నా కూడా మార్కెట్ లో అప్ సైడ్ ఎందుకు బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవుతుందంటే దిస్ ఈస్ ద రీజన్ ఇక్కడ ఏమైంది మనకి క్లియర్ కట్ గా హెడ్ అండ్ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ ఉంది కదా బ్రేక్ అవుట్ ఇచ్చిందంటే మనకి ఫర్దర్ గా ఒక ఫిఫ్టీ పాయింట్స్ మూవ్ కూడా ఉంది కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏ బ్యాంక్ చూసినా నెగిటివ్ గా లేదు యాక్సిస్ బ్యాంక్ ఒకసారి చూస్తే స్టిల్ గాడ్ ఫాదర్ దగ్గర ఉంది బట్ ఓవరాల్ ట్రెండ్ చూసుకుంటే నెగిటివ్ అవుట్ ఆఫ్ ఫోర్ బ్యాంక్స్ త్రీ బ్యాంక్స్ మనకి ట్రెండ్ అనేది ఫ్లాట్ టు పాజిటివ్ చూపిస్తుంటే యాక్సిస్ బ్యాంక్ అనేది మనకి నెగటివ్ సైడ్ అనేది ఉంది అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకసారి చూసుకుంటే ఈ రోజు వన్ పర్సెంట్ పడింది కదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి ఇవాళ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లియర్ కట్ గా ఎంపాటర్న్ బ్రేక్ డౌన్ అయింది అండ్ సపోర్ట్ జోన్ లోనే స్టేట్ బ్యాంక్ కూడా సపోర్ట్ జోన్స్ లో వస్తుంది ప్రైజ్ యాక్షన్ ప్రకారం అండ్ మూవింగ్ యావరేజ్ ప్రకారం కూడా సో ఉన్న ఫైవ్ బ్యాంక్స్ లో త్రీ బ్యాంక్స్ పాజిటివ్ గా ఉంటే ఒక బ్యాంక్ సపోర్ట్ దగ్గర ఉంది ఇంకొక బ్యాంక్ నెగిటివ్ గా ఉంది ఓవరాల్ గా బ్యాంక్ నిఫ్టీ యొక్క ట్రెండ్ కూడా ఫ్లాట్ టు పాజిటివ్ అనే చెప్తుంది నెగిటివ్ అనేది లేదు అంటది బట్ ఓఏ ప్రకారం ఒకసారి చూసుకుందాం సి వీడియో లెంత్ అవుతుంది కాదు అన్నట్లు కానీ ఎందుకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే సో దట్ రేపు మార్నింగ్ మీరు ఒకరి పైన డిపెండ్ కాకుండా చేయాలనే ఇంటెన్షన్ తోనే చేస్తున్నాం అంతేగాని వీడియో లెంత్ అయిపోయింది పోతుంది మాకు చూసే పేషెన్స్ లేదు అనుకుంటే గుర్తుపెట్టుకోండి మార్కెట్ లో ఎప్పుడు ఎలా ట్రేడ్ తీసుకోవాలి ఈ చెప్తున్నాను సో దట్ రేపు ట్రేడ్ తీసేసుకున్నాక మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ట్రేడ్ రావడానికి ముందు వెయిట్ చేయడమే పేషెన్స్ అంటారు తీసుకున్న తర్వాత కాదు వయో డేటా ప్రకారం ఓవరాల్ గా ఏముంది మనకి కాల్ రైటింగ్ ఎక్కువ ఉంది అంటే ఏంటి రెసిస్టెన్స్ బాగా క్రియేట్ చేశారు రీసెంట్ ఫార్టీ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ రెసిస్టెన్స్ ఉంది సపోర్ట్ ఫార్టీ సిక్స్ థౌసండ్ సపోర్ట్ ఉంది నెక్స్ట్ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఉంది బట్ కాల్ రైటింగ్ అనేది ఉంది కాల్ రైటింగ్ ఉన్న దిగరస్ గా పుట్ రైటింగ్ అనేది ఎందుకంటే ఎక్కడో చిన్న ఫియర్ మార్కెట్ కిందకొస్తుందేమో అనేసి ఓఏ ప్రకారం మనకి సపోర్ట్ ఎక్కడ ఉంది ఫార్టీ సిక్స్ థౌసండ్ దగ్గర ఉంది ఇందాకే అన్నా మనకి ఫార్టీ సిక్స్ థౌసండ్ దగ్గర ఉంది ఫార్టీ సిక్స్ వన్ సెవెంటీ లెవెల్స్ బ్రేక్ అయింది అంటే కిందకు వస్తుంది అనేసి సేమ్ సపోర్ట్ ఉంది ఫార్టీ సిక్స్ థౌసండ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది ఓఏ డేటా ప్రకారం ఫార్టీ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఫార్టీ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ ఉంది నాకు ఆల్మోస్ట్ ఈ లెవెల్ దగ్గర ఉంది ఫార్టీ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ సింపుల్ పాయింట్ ఇవాళ కూడా ఎందుకు రిజెక్ట్ అయింది మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర బికాస్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల అందుకనే అంటున్నా మనకి ఈ పర్టికులర్ జోన్స్ బ్రేక్ అయింది అంటే మళ్ళీ మార్కెట్ కిందకొస్తుంది వస్తుంది ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటుందా లేదు అని చెప్పి రేపు డేటా బిల్డ్ అయ్యాక చూసుకుంటాం అంతవరకు మనం సైలెంట్ గా ట్రేడ్స్ అనేది అబ్జర్వ్ చేస్తూ చేస్తూ పోతూ ఉంటాము సో మీ కనుక ఇప్పటి వరకు వీడియో చూస్తుండి అండ్ కంటెంట్ నచ్చినట్లయితే మాత్రం రైట్ లైక్ అండ్ చేయడానికి మర్చిపోకండి మేము కమెంట్స్ ఎందుకు అడుగుతున్నాం అంటే మన వాళ్ళు మన వీడియో చూస్తున్నారు దానికి రెస్పాండ్ అవుతున్నారని మేము కమెంట్స్ అడుగుతాం సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ టేక్ కేర్ ట్రేడ్ సేఫ్